ఘోరమైన రోడ్డు ఉంది, అసలు ఎవరు లేరు. సడన్గా ఎవరైనా వేసినా కూడా పీకేదే అనిపించింది. ఇలా సార్ ఇట్లా అయిపోయింది చూడండి, అసలు రోడ్డు అంత దారుణంగా ఉంది. కింద పడ్డా కూడా చెట్ల పడి ఎక్కువ దెబ్బ తాగకుండా ఉండాలి. అది పెద్ద ఉంటుంది అనుకోలే, చాలా పెద్దగా ఉంది అది. ఫస్ట్ టైం పారాగ్లైడింగ్కి వెళ్తున్నా లైఫ్లో. ఆ హైట్స్ అంటేనే నాకు కొంచెం భయం ఉండేది, సో ఇప్పుడు ఆ భయాన్ని తొలగించుకోవాలన్నట్టు. సో ఇంకో 3:00 రమ్మన్నారు, ఇప్పుడు 12:30 అవుతుంది. చూస్తా ఎలా ఉంటుందో, మంచి వీడియోస్ వస్తాయి వాటికి కూడా. నేను ఉండే ఏరియా నుంచి పారాగ్లైడింగ్ లొకేషన్ ఒక 10 మినిట్స్ ట్రావెల్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఉండే హాస్టల్లో ఈ బైక్ తీసుకున్నా. ఈ బైక్ సీజన్ కాబట్టి అంటే ఏంటి, డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఒక 1000 అబోవ్ ఉంటుంది పర్ డే బైక్ రెంట్. మామూలు టైంలో అయితే మీకు 200-300 కూడిస్తారు, ఇంకా క్లోజ్ అయితే 100 కూడిస్తారు. సో ఇది, సో పారాగ్లైడింగ్ లొకేషన్ అనేది కొరెం బీచ్ దగ్గర ఉంటుంది. అది నార్త్ గోవాలో మాంద్రం అరంబుల్ దాటిన తర్వాత అవుట్ సైడ్. ఇది ఒక లోకల్ హోటల్ అన్నమాట. ఇక్కడ మామూలుగా గోవన్ స్టైల్ ఫుడ్ ప్రాపర్గా దొరుకుతుంది. మనం మామూలుగా మెయిన్ రెస్టారెంట్స్ కాకుండా ఇలాంటి హోటల్లోకి వెళ్ళాలి. ఇది చూస్తే ఇంత చిన్నగా ఉంది. సో ఇతను బాగా ఎంజాయ్ చేస్తుండ్రు, ఫుడ్ భలే ఉందంట. థ్యాంక్ యూ. మరా ఇది ఇదో 2 పీసులు ఇస్తారు. ఇది ఒక సూప్లో ఉంటుంది, ఇదొకటి ఉంటుంది. ఇది ఒక షెల్స్ సంబంధించింది, సల్వార్స్ ఇస్తారు. ఇది సూపర్ ఉంటుంది, 120 అలా ఉంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది, అథెంటిక్ గోవన్ ఫుడ్ అన్నమాట. ఇది చూడండి అసలు ఎంత బాగుంది. ఇది ఫిష్ ఫ్రైస్ ఇవి 2. భయ్యా పెహలే పీనా హై బాద్ మే ఏ వాలా బాద్ మే పీనా హై కుకమ్ కరి అచ్చా అచ్చా డైజెషన్ కే లియే రైస్ కే సాథ్ భీ ఖా సక్తే హో రైస్ కే సాథ్ భీ అచ్చా అచ్చా ఎండింగ్ మే హా హా మాలూమ్. అసలు అయితే మస్త్ ఉంది. అచ్చా పారాగ్లైడింగ్ కోసం వచ్చిన ఆ పైకి ఎక్కాలన్నట్టు. ఆ పైకి అతను ఒక 15 మినిట్స్లో పైకి వెళ్దాం అన్నాడు. అక్కడ గాలి చూసుకోవాలంట వాళ్ళు, కరెక్ట్ గాలి ఎంత ఉందనే చూడాలి. ఇప్పుడు 2:30 అవుతుంది, 3 వరకు వెళ్ళొచ్చు అన్నాడు. సో వాళ్ళు ఒక వీడియో ఇట్లా తీస్తారు గోప్రోతోని, నాదొక కెమెరా, 2 కలిపి తీసుకోవచ్చు అన్నమాట. సో అది ఆ భయ్యనే తీసేది. పైకి వెళ్ళ గాలి అయితే ఇప్పుడు చాలా తక్కువనే ఉంది, తెలియదు ఎట్లుంటుందో. పారాగ్లైడింగ్ కోసం ఇట్లా పైకి ఇలా కార్లో తీసుకెళ్తున్నట్టు. సో పైకి పోయిన తర్వాత అక్కడి నుంచి దునుకుడే ఇంకా. సో రోడ్డు ఇలా ఉండదు పైకి వెళ్ళడానికి. మొత్తం ఇది ఎర్ర మన్నే మొత్తం. పైకి 5-10 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది అంట. పైనుంచి డైరెక్ట్గా బీచ్ సైడు దిగడం ఉంటుంది అన్నట్టు. ఇంకా ఇదే ఫస్ట్ టైం, ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం. బ్యాక్ సైడ్ ఉన్న అబ్బాయి పైన దారుణం ఉందంటే అసలు ఇలా చూడు, దారుణమైన రోడ్డు అన్నట్టే. ఈ రోడ్లో వెళ్ళాలి, ఇది క్రేజీ ఉంది రోడ్డు. నార్మల్ వెహికల్స్ పోవడమే కష్టం అవుతుంది. రోడ్డు చూడ ఎట్లా ఉందో అసలు, చాలా దారుణమైన రోడ్డు అది. దూరం ఉంది రోడ్డు, అది రోడ్డు చూస్తే ఆల్రెడీ
డైరెక్ట్గా బైక్ వచ్చేసిన. ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి చూస్తే వీళ్ళు ఏదన్నా తీసుకుపోయి నమ్ముతారని దాంట్లో ఏమన్నా పార్ట్స్ అన్నట్టు అనిపించింది. తర్వాత చూస్తే అక్కడ కొంచెం మరి గ్లైడింగ్ అవి కనబడుతూ ఉన్నాం. సో ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. మామూలుగా అయితే కొంచెం భయం అయింది, ఇదంతా డిఫరెంట్ ప్లేస్ ఉంది. అసలు లైక్ మామూలుగా అయితే నడిచే దారి ఒకటి ఉంటుందంట, అట్లా కాకుండా వెహికల్ అంటే ఇటు నుంచి రావాలంట. సో ఇది మరీ ఘోరమైన రోడ్డు ఉంది, అసలు ఎవరు లేరు. సడన్గా ఎవరైనా వేసినా కూడా పీకే చేయడం అనిపించింది. కాకపోతే అక్కడ పైన కనబడుతుంది ఆల్రెడీ ద్వారా గ్లైడింగ్ వల్ల కొన్ని కనబడుతున్నాయి. సో ఇప్పుడు అర్థమైంది ఇదే ఇదే ప్లేస్ అనుకుంటాను. ఇంకా మరి వెహికల్ అసలు ఎట్లా అయిపోయింది చూడండి, అసలు రోడ్డు అంత దారుణంగా ఉంది. వీళ్ళు తీసుకొస్తా ఉంటే ఆ అడవిలో నుంచి మొత్తం ఫారెస్ట్లో నుంచి తీసుకొస్తా ఉంటే భయమైంది. వీళ్ళు ఎక్కడికన్నా తీసుకుపోయి పార్ట్స్ అమ్ముతారు రాబోయే అని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఈ ఏరియా చూస్తే అదిరిపోయింది. అసలు ఇతను ఈ భయ్య పైలట్ అంట. సో ఇక్కడి నుంచి చూస్తే సముద్రం బా 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 మామూలుగా లేదు. అసలు ఇది కదా వ్యూ అంటే, ఇది కదా వ్యూ అంటే. ఇప్పుడు చూద్దాం ఇక్కడికి వెళ్ళి. అరే కిత్నా అచ్చా లగ్ రా ఇదర్ సే ఇదర్ సే ఉదర్ జాయేగా. అచ్చా వావ్, ఇక్కడ నుంచి చూస్తాబ్బా కోసం బీరు కొడితే బాగుంటుంది, పోతే బాగా ఎండుంది. ఫస్ట్ టైం పారా గ్లైడింగ్కి రావడం, కొద్దిగా టెన్షన్గా ఉన్నది కానీ కానీ ఏదో ఒకరోజు చేయాలి కాబట్టి చేయడం అనమాట. ఇంత హైట్ నుంచి చూడడమే మనకు వావ్ అనిపిస్తుంది. అట్లాంటిది ఇక్కడి నుంచి దునకాలి, అది కూడా వాళ్ళ మీద నమ్మకంతో దునకాలి. అది నడిచేది కూడా ఏంటంటే గాలితో నడుస్తుంది, గాలి సడన్గా చేంజ్ అయితే అక్కడ ఏమైనా కావచ్చు అన్నట్టు. సో ఇదేంటంటే సగం వాళ్ళ మీద నమ్మకం, సగం ఆ దేవుని మీద నమ్మకం అన్నట్టు. గాలి ఎట్లా వస్తుందా ఏందనే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఇంకా సో ఎక్స్పీరియన్స్ చూస్తాం. మా ఫ్రెండ్స్ కొందరు చేసిళ్ళు, సో వాళ్ళు బాగానే అనిపించింది. సో మనకు కూడా బాగానే ఉండాలని కోరుకుందాం. అది సంగతి. ఎండ మాత్రం మామూలు కొట్టట్లే, మస్తు ఎండుంది. ఇప్పుడు కరెక్ట్ 2:30 అట్లా అవుతుంది, 2:30-3 అవుతుంది. ఎడ్జ్ చూస్తే అసలు చూడు, అక్కడ కనిపించేవి ఎంత చిన్నగా కనబడుతున్నాయి అంటే అంత కిందకు ఉంది అన్నట్టు. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నడుస్తుంది, ఇది మోటార్తో నడిచేది అన్నమాట. మోటార్తో నడిచేది ఏంటంటే గాలితో సంబంధం లేకుండా వాళ్ళు కంట్రోల్ చేస్తారన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళేది ఏంటంటే డైరెక్ట్ పారాగ్లైడింగ్, అంటే మొత్తం ఇక్కడ ఎయిర్తో డిపెండ్ అయ్యే వాళ్ళు నడుపుతారన్నమాట. ఇంకా ఎయిర్ ప్రాబ్లం వస్తే అది కూడా ప్రాబ్లం రావచ్చు. సో ఇప్పుడు కెమెరాలో కొంచెం బ్యాటరీ ఉంది, ఇది డైరెక్ట్ అప్పుడు యూజ్ చేస్తాను. ఇంకా ఆల్ ద బెస్ట్. తొందర తీసుకుపోండి రా మంచిగా. అసలు ఇది చూస్తే ఎడ్జ్ ఇది ఎంత, ఇది ఎంత ఎంత అంటే ఇక్కడ నుంచి వస్తే ఒక ఈజీగా ఒక 30 ఫ్లోర్స్ కింద కిందకుంది. ఇది 30 ఫ్లోర్స్ కింద వరకు మనం దునకాలన్నమాట. ఇక్కడ ఎండ కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం భయం అవుతుంది. ఎందుకంటే చెప్పలేము ఏమైనా కావచ్చు. బట్ కింద పడ్డా కూడా చెట్లల్లో పడి ఎక్కువ దెబ్బ తాగకుండా ఉండాలి, అది వర్స్ట్ కేస్. 99% అంతా బాగానే ఉంటుందంట. సో దట్ 1% కూడా ఏంటంటే గాలి మరీ చేంజ్ అయితే, ఎగిరిన తర్వాత సడన్గా బాగా చేంజ్ అయిందనుకో అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. సో అది భయ్య ఆల్రెడీ అరేంజ్ చేస్తున్నాడు ఇదంతా. ఆ పక్కేలా జారా ఎక్ బార్ టెస్టింగ్కి వెళ్ళి. సో ఎంత పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది. వావ్ ఎంత పెద్ద ఉంటుంది అనుకోలే, చాలా పెద్ద ఉంది అది. వాళ్ళు గాలి చెక్ చేస్తున్నారు ఎంత ఉంది ఏందనేది చూస్తారంట. అసలు ఇంత పెద్దగా ఉంది కూడా, అసలు చాలా పెద్దగా ఉంది. వావ్ టెస్టింగ్ ఫేజ్లో ఉంది ఇది. ఇది టెస్ట్ చేసి అంత బాగుంటే ఆ తర్వాత గాలి ఎంతకు అది ఓకేనో వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు. ఇంకా అప్పుడు వాళ్ళు
తీసుకెళ్తారు. ఇప్పుడు చూడు అలా ట్రై చేస్తున్నాడు, అది ఎలా వస్తుంది ఏందనేది. సో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది గాలి పర్ఫెక్ట్ ఉందా లేదా దుమ్కడానికి అని. ఇంత స్కిల్ ఆల్రెడీ ఎగురుతుంది. సో అతను ఎయిర్ బాగుందో లేదో టెస్ట్ చేస్తున్నాడు. నాకు ఇప్పటికీ అర్థం కాదు అక్కడ కింద రాళ్ళు అవి ఉంటాయి కదా, అవి ఏం గుచ్చుకుపోయి ఏం కాదా అనేది నా డౌట్. బట్ గుడ్, అంతేనా ఇది చాలా రిస్కీ జాబ్. అట్లా మనం చేసే జాబ్లన్నీ మనకు రిస్క్ అనిపిస్తూ ఉంటాయి, కానీ ప్రతి ఒక్కటి అలానే ఉంటాయి ఏదో రకంగా కూడా. ఈ ఫారినర్ కూడా నడుపుతారంట బాగానే. ఇన్ ద ఫ్రంట్ వాచ్ అవుట్ ప్లీజ్ ఎవ్రీబడి వాచ్ అవుట్. 3-4 మినిట్స్ వస్తుంది ఫస్ట్ టైం అనుకుంటాను, ఏమైతుందో చూడాలి. చూడా వాళ్ళని బాధాన్న పడుతుంది. స్టార్ట్ కియా రుకు భాయ్ అవి కొంచెం కామే పైకి పోలన పంచ జాతర లేదు అది తెలియ ట్రై కరోనా అందరూ అంత మంచిగా అంత మంచిగానే ఉంది అంటారు. నడుపుతాడు ఒకడికి షార్ట్ ఓకే, వీడియో స్టార్ట్ ఓకే, స్టార్ట్ ఓకే, స్టార్ట్ ఓకే. మీరు చదువు కమ్మ గాలి ప్రాపర్గా రాలేదంట, ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. మరి గాలి రాకుండా కూడా క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే రేపే మళ్ళీ హైదరాబాద్కి పోవాలి. సో వెయిట్ చేస్తావు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తప్ప ఇంకా గాలే లేదు. సో 6-15 మినిట్స్ అనేది అనుకున్నాం కానీ అది కాదంట. సో 5 మినిట్స్ అయినా నాకు ఓకే అని చెప్పిన, కొంచెం తగ్గించామని చెప్పిన. యాక్చువల్గా అయితే 3,500, సో 3,000 ఇస్తా అని చెప్పిన. ఇస్తా అంతే చేస్తాను, 500 తగ్గిస్తాను. సరే ఏదో ఒకటి అసర్లేదు అనుకుంటాను. అది ఈ అమ్మాయిని పంపిస్తున్నారు ఫస్ట్. గాలి ఎక్కువ లేదంట, ఎక్కువ లేకపోతే 2-3 నిమిషాలు దింపిస్తారు అన్నట్టు. మామూలుగా అయితే 5-6 నిమిషాలు అట్లా ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది చూద్దాం ఎలా పంపిస్తారు. లాస్ట్గా మనం పంపించేసిల్ ఏ రే గాలి తక్కువ ఉంది అయినా కూడా వాళ్ళు పోగలుగుతున్నారు. చాలు ఇడి వరకైనా 2-3 మినిట్స్ అయినా సరిపోతుంది. అసలు లేదనుకంటే ఏదో ఒకటి. ఇప్పుడు ఇతను టెస్ట్ చేస్తున్నాడు గాలి ఎంత ఉందని. మరి ఆల్రెడీ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు కొద్దిగా గాలి బాగా వస్తే బాగుండు.
ఓకేనా భయ్యా, ఇక్కడ పైన ఎగిరే ఉన్నాయి చూసినావా, ఇవి గాలితో సంబంధం లేదన్నమాట, ఇవి మోటార్తో నడుస్తాయి. కానీ అంత మజా రాదు, మనకు గాలితో నడిచేవైతేనే మజా ఉంటుంది. ఇతను రష్యా అతను అన్నమాట. ఇతను 70 ఇయర్స్, ఇతను గోవాకి వచ్చి 1-2 ఇయర్స్ అయింది. ఇతను ఇతనికి ఓన్ పారాషూట్ లాంటిది ఉంది అన్నమాట, అతని ప్యాషన్ అంటది. సో ఏం చేస్తాడు చూడండి. In that case, when it's you're not high, and if you high, you can try many times how to get out of every this. Time confidence won't work. Over confidence, yeah, that's the point. And it's gonna be gone inside of home. Put it in Elton. Oh wow, then solo pilot and రే గుద్దుకుంటారా మీరిద్దరు. హాయ్ బాల్, హాయ్ బాల్. ఇక్కడికి అనిపించాయనే రష్యన్ అతను. ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉందంట, ఇది జస్ట్ ప్యాషన్ కోసం చేస్తాడు అంతే. అసలు అది లైఫ్, 70 ఇయర్స్ ఏజ్లో ఇంత పెద్దదాన్ని జస్ట్ 2 హ్యాండ్స్తో హ్యాండిల్ చేస్తున్నాడు అంతే. బోల్ పైలట్ సాబ్, ఆర్ యూ కంఫర్టబుల్? ఏదో వేసి పంపిస్తున్నారు డైరెక్ట్లీ. ఇప్పుడు పైకి వచ్చేసింది. టేక్ అవుట్ దిస్ హ్యాండ్ మాని, మన గాడి అయిని వీడియో షాట్ ఓకే స్టార్ట్. మా దగ్గర నీ ఓవర్ దిక్ యా ప్రో, థోడా సా సైడ్ పే కర్నా సైకిల్ లో లో. ఏం చేస్తారు మన అందరూ బ్రదర్? రెడీ అయ్యా, ఇరుక్కుపోయినా రెడీ? ఏదేదో లో లో వేయ రెడీ ఫ్లై లే లో వేయ. చలో చలే, చలో బాగ్నేగా రన్ను సూపర్ జో. అవ్వా ఏ డ్రీమ్ ఆఫ్ కర్ ఏం చేస్తున్నా అర్దు అందరు కలుసుకోండి. ఉదర్ డైవ్ తాగని ఫిజ ప్రే డైవ్ చప్పే చప్పే బాను. చలో భాయ్ భాగో చలే. నే 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 రుకు 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 భాయ్, అబే కుచ్ కామ్ హై భాయ్ కో బోల్నా 500 జాతా లే లే ల్యాండ్ కరా దే. ఠీక్ హై ట్రై కరో ఇర ట్రై మికి గాన సే నే ఉదిన్ దలే నా ఇట్లీ గాన ఆక. ఏ ఇదర్ దే కిచో టు ది ఫ్రంట్ కిచ్ మా కిచ్ మిత్రే కిచ్ కిచ్ రే దా ఫాన్న ఫ్రంట్ కింద. ఆ yes yes good తెలియన ఫ్రంట్ బ్రేక్ లేనా బ్రేక్ లే ఆ అర్ బ్రేక్ లే లే ఆర్ లే ఆర్ లే బస్ చూడు 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 యార్ అరే హటో భాయ్ చాలు యార్. ఏ అబి జాయేగా పెళ్లి బి జాయేగా ఇత్నే రైట్ జాయేగా రైట్ కని బోరో దేఖో కి బ్యాచ్ అరే హో జాయేగా రే టెన్షన్ మత్ నీచే సే కిచ్ సీ ఆర్ నెక్స్ట్ ఫుల్ పార్ రన్. చలో రన్. నే ఏ క్యా చలో ఏ రావంటది ఇతనే ఇతనే నేను సోదా తో భాగ్ కర్ రే ఇతనే తోడు అబి ఎండింగ్ ఇయ గెంట అంటే జానా అవకతం అవకతం.
yeah, ready to jump. Flying like a bird, landing like a buffalo. పైలట్ సాబ్, ఆర్ యూ కంఫర్టబుల్? గాలి సరిగా లేదు ఇప్పటికి కూడా. సాగరే తుట్టూ ఇక్కడ కిందకి దింపాల్సిందే అని నేసాడే. सबको ऐसा ही होता आज, सबको ऐसा ही, आपके सामने देख लो ना आप सुबह से। हाँ। रुको, खड़े हो जाओ, खड़े हो जाओ। इतना सॉफ्ट लैंड है, मैं सोचा बहुत हार्ड लैंडिंग होता है। नहीं, 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 గాలి తక్కువ ఉండడం వల్ల 6 to 10 minutes అయ్యేది, ఓన్లీ 2.5 minutes అయింది. సో అతనితో మెయిన్ అతనితో మాట్లాడినా, మాట్లాడితే అతను నెక్స్ట్ ట్రిప్ నాకు నెక్స్ట్ పారాగ్లైడింగ్ ఫ్రీ అని ఒక మెయిల్ పెట్టిండు అనమాట. ఇంకా అలా మాట్లాడకపోతే ఇక అంతే అది.
సో నెక్స్ట్ టైం ఫ్రీ. సో వాళ్ళు కూడా ఇదే ప్లేస్లో దిగుతారు అనుకుంటా. వీళ్ళకి కూడా అంతే 2-3 మినిట్స్ అయింది అంతే. నేను వచ్చిన ఏరియా నుంచే వాళ్ళు కూడా వస్తున్నారు. అది కూడా 3-4 మినిట్స్ అవుతుంది అనుకుంటా. అసలు ఏమన్నా మజా వచ్చింది, అసలు క్రేజీ మజా ఉంది. అసలు వాళ్ళు అక్కడి నుంచి ఇదంతా తిరిగి ఇటు వస్తారన్నమాట. ఇలా ఈ ఇటు నుంచి ఇటు వచ్చేస్తారు మళ్ళీ ఆ పై నుంచి. షూటింగ్లో ఇక్కడ దింపింది. ఓకే, నా గోప్రో అసలు ఆన్ అయింది, అయినా కూడా రికార్డ్ అవ్వలేదు, స్విచ్ ఆఫ్ చార్జింగ్ లేదు.